బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు ఈ రోజు మీ అందరికి ఒక మంచి టిఫిన్ ఐటమ్ చూపిద్దామని వచ్చానండి మరి టిఫిన్స్ అంటే చాలా రకాలు ఉంటాయి కదా మరి ఉప్మా కూడా అందులో ఒకటే కదా మరి ఇంట్లో ఎప్పుడైనా మన ఇంట్లో పిండిలు లేనప్పుడు కావాలన టిఫిన్ అయిపోవాలి అనుకుంటే ఇలా నా చేతితో నేను చేసిన ఉప్మాని మీరు కూడా ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చితే అలాగే దాని తర్వాత మనకి వేడి వేడిగా కావాల్సింది ఏంటి అల్లం టీ మరి టీ నేను ఎలా పెడతాను మా ఇంట్లో టీ ఎలా ఉంటుందో కూడా మీ అందరు చూసి ఈ వీడియోలో నేర్చుకోండి మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ 150 గ్రామ్స్ తీసుకోండి సరిపోతుంది మీకు ఎక్కువ మంది ఉంటే మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు అలాగే 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు మనం తాలింపు వేసుకోవడానికి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం తాలింపు దినుసులు కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొన్ని ఎండుమిర్చి కొంచెం ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోకండి ఎప్పుడూ కూడా ఉప్మా మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి లేదంటే మనకి ఉప్పు ఎక్కువైపోతుంది ఇప్పుడు వీటితో మనం ఉప్మా రెడీ చేసుకుని ఆ తర్వాత వేడి వేడిగా అల్లం టీ కూడా పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఈ ఉప్మా రవ్వని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఉప్మా రవ్వ వేసి ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఉప్మా రవ్వ మనకి పచ్చి వాసన అనేది ఉండదు ముందుగా చాలా బాగా వస్తుంది దీన్ని మనం రోస్ట్గా ఫ్రై చేసుకోకర్లేదు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది డైరెక్ట్గా అలా వేసుకునే కన్నా ఇలా ఒకసారి ఫ్రై చేయండి మీ అందరికి కూడా నచ్చింది దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాము రవ్వ మనకి ఫ్రై అయిపోయింది కదా ఇలా తెల్ల తెల్లగా అక్కడక్కడ కనిపిస్తుందంటే మనకి ఫ్రై అయిపోయినట్లు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత మనం తాలింపు వేసుకున్నాము దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో మనం 1 బై 1 వేసేసుకున్నాము 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది ఇవ్వండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అవుతాము ఆ తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోండి వేరుశనగ గుళ్ళు ముందు వేసుకోండి కొంచెం మనకి వేరుశనగ గుళ్ళు ఫ్రై అవ్వాలి కదా ఇది చాలా త్వరగా అయిపోయే టిఫిన్ అండి తాలింపు దినుసులు అలాగే మనం పీస్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకును కూడా కొంచెం ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయిపోయింది మనకి ఇప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాము మనం ఇందులో కారం వేయం కదండి ఈ స్పైసెస్ మనకి ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేయటం వల్ల మనకి మంచి స్పైసీగా నోటికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ పచ్చిమిర్చికాయ పొలుకులు తగులుతూ ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిపోయినిచ్చి మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి మీరు ఏ బౌల్తో అయితే మీరు రవ్వ తీసుకుంటారో క్వాంటిటీ దానికి డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు తీసుకున్న కప్పుతే 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి మనకి వాటర్ చక్కగా తెలుతుంది కదా ఇప్పుడు ఇందులో రవ్వ యాడ్ చేసేసుకున్నాము మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇలా యాడ్ చేసేసుకుంది ఇందులో చక్కగా మనం వేసిన వాటర్ అన్నీ ఇందులో సరిపోతాయి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి మనం వేసిన వాటర్ మొత్తం ఇంకిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఒకసారి కలుపుకోండి మనకి ఆల్మోస్ట్ ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం అల్లం టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాము మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా అవి మనం టీ చేసుకోవడానికి 1 కప్పు పాలు తీసుకోండి ఈ కప్పు పాలకి 1 కప్పు వాటర్ పడుతుంది వీటితో మనం ఈ అల్లాన్ని మరిగించుకోవాలి అలాగే చిన్న ఇంచు ముక్క అల్లం తీసుకొని పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకొని 2 యాలకులు చిన్న చెక్క ముక్క వీటిని మనం కొంచెం దంచుకోవాలి 1 టేబుల్ స్పూన్ టీ పొడి
2 టేబుల్ స్పూన్ పంచదార మీకు ఎంత కావాలంటే స్వీట్ అంత యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటితో మనం టీ ప్రిపేర్ చేసుకుందాం వేడిగించి ఇలా గిన్నె పెట్టుకోండి ఆ తర్వాత మనం తీసుకున్న వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోండి 1 కప్ వాటర్ పడుతుంది అలాగే టీ పొడి 1 టేబుల్ స్పూన్ టీ పొడి ఈ రెండు మరుగుతూ ఉండే లోపు మనం అల్లాన్ని కొంచెం దంచుకుందాము మనం వేసుకున్న టీ పొడి మరుగుతుంది కదా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఈ మొత్తం మనకి కొంచెం సేపు అలా మరుగుతుంది ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి మనం వేసిన అల్లం కూడా చక్కగా మరిగింది కదా ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకుందాము చూడండి మిల్క్ యాడ్ చేస్తున్నాను మనం మిల్క్ మొత్తం యాడ్ చేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా మరగనిద్దాం అప్పుడు పాలు కూడా మనకి పచ్చి వాసన లేకుండా చక్కగా మంచి కలర్ వస్తుంది దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుదామండి మరుగుతున్నప్పుడు కొంచెం పంచదార కూడా వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చూడండి వేడి వేడిగా గుమగుమలాడే అల్లం టీ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కప్పులోకి సర్వ్ చేసేసుకుందాము వేడి వేడిగా అల్లం టీ రెడీ అయిపోయింది చూడండి తో గుమగుమలాడే అల్లం టీ మీకోసం చూసారు కదా పొడి పొడిలాడే మనకి ఉప్మా కూడా రెడీ చేసేసుకున్నాము అలాగే వేడి వేడి అల్లం టీ రెడీ అయిపోయింది ఈ రెండు కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా పిండి ఇంట్లో లేనప్పుడు ఇలా చేసుకోండి చాలా త్వరగా అయిపోయే టిఫిన్ ఐటము అలాగే ఈ కాంబినేషన్లో టీ మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ